సంఘంలో బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పెనానది సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని అభ్యర్థించారు. మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు తనదైన శైలిలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అభ్యర్థి భరత్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్, సతీమణి పద్మావతమ్మ, బీజేపీ జిల్లా కార్యదర్శి నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు ఇచ్చారు, హిందూ ఇచ్చారు, అన్ని నరేంద్ర మోదీ గారు విజయలక్ష్మి గారు. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ దళితవాడా ఆఫ్ సంగం విలేజ్ అండ్ వాట్ ఐ ఫౌండ్ హియర్ ఈజ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ విత్ రూలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ బికాస్ ది స్కీమ్స్ ఆఫ్ నరేంద్ర మోదీజీ ఆర్ నాట్ రీచింగ్ ప్రాపర్లీ. నరేంద్ర మోదీజీ ఈజ్ గివింగ్ సో మచ్ థింగ్స్ ఫర్ పూవర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ but by only changing the names of schemes and simply sticking the stickers of Jagananna, the chief minister is trying to fool the people, but people are very very clever and they say that they know that all things are being given by Narendra Modi ji. Specifically the free ration which was given by Narendra Modi ji, it is reaching all states, but the only Andhra Pradesh last 3 months people are unhappy that they are not getting free ration, and that is why there is a strong discontent against this ruling government, and hopefully they will vote heavily to our candidate Bharat Kumar Yadav and he will become victorious. So through all media channels, local media channels, I appeal all the voters of Atmakur assembly to vote Bharatiya Janata Party's candidate Bharat Kumar Yadav garu. Kamalam Gurtuke vote to Veyali Veyandi Dayachesi. Dhanyavadalu.